नमस्कार सिटी केबल वार्तलकु स्वागतम। नल्लगोंड मंडलम वेलुगुपल्ली एमपीटीसी श्रुति किरण रेड्डी मामा मेंडु राम रेड्डी मरणिंचारु। एमएलए कंचल भूपाल रेड्डी भौतिक देहान्नि संदर्शिंची निवाळुलु अर्पिंचारु। अनंतरं बाधित कुटुंब सभ्युलनु एमएलए परामर्शिंचारु। आयन वेंट व्यवसाय मार्केट कमिटी चेयरमैन बोर्रा सुधाकर्, नल्लगोंड मंडलम पार्टी अध्यक्षुडु देप वेंकटरेड्डी, बकरं वेंकन्ना, गादे रामरेड्डी, कार्यदर्शि तविट कृष्ण, एमपीटीसीलु राजुपेट मल्लेश, इरिगी सहदेव, इंदिरा वेंकटरेड्डी, सर्पंचुलु इरिगी शैलजा लक्ष्मारेड्डी, बैरेड्डी वेंकटरेड्डी, पंदिरी सरिता जान रेड्डी, नायकुलु बीरं गोपाल रेड्डी, रोय्य बद्री, पोतेपाक यादय्य तदितरुलु पार्थिव देहानि संदर्शिंचिन वारिलो उन्नारु। सीएम केसीआर प्रवेशपेट्टिन पथकालु देशंलोने आदर्शंगा उन्नायनि, तेलंगाणलोनि प्रति ఇంటిలో పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ అని టిఆర్ఎస్ మహిళా నాయకురాలు మామిడి పద్మప్రసాద్ కొనియాడారు। హాలియాలో సీఎం కేసీఆర్ ధన్యవాద సభకు జిల్లా కేంద్రంలోని 39వ వార్డు నుంచి పద్మప్రసాద్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు తరలివెళ్లారు। ముందు ఆమె విలేకరులతో మాట్లాడారు। శిశు జన్మనిచ్చిన నాటి నుంచి వివాహం అయ్యే వరకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, ఆయనే ఎప్పటికీ కేసీఆర్ఏ సీఎం గా ఉండాలని అన్నారు। కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆమె అన్నారు। నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలుపించుకుంటామని అన్నారు। ఆమె వెంట మహిళా నాయకులు, బీసీ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు। హాలియలో జరుగుతున్నటువంటి మన సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభకు మా 39వ వార్డు గాంధీనగర్లోని వాసులందరూ, మహిళలందరం అత్యధిక మెజారిటీతో వెళ్లి అట్టి సభను విజయవంతం చేస్తాం। ఖచ్చితంగా మా హాలియ నుంచి నిలబడేటువంటి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలుపించుకుంటాం। ఎందుకంటే మాకు మా సీఎం గారు తలపెట్టినటువంటి పథకాలే మాకు ముందుగా ఆదర్శం। మాకు ప్రతి ఒక్క పథకం, ఒక చిన్న పాప పుట్టినప్పటి నుంచి, పాప పుట్టినప్పటి నుంచి వృద్ధాప్య పింఛన్ వరకు మనకు వాళ్ళకు ఇస్తున్నటువంటి సౌకర్యాలను బట్టి ప్రతి ఒక్క మహిళ మేమన్నింటిలో మేము మాకు మా ఇంటి పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ గనుక ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం, హాలియ కూడా అట్లనే గెలిపించుకుంటాం అని చెప్పేసి అందరూ అంటున్నారు। చాలా సంతోషంగా ఉంది। ప్రతి ఎక్కడ ఎవరి చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది। ఎందుకు అంటే మనకు మన సీఎం గారు మనకు ఎక్కడ ఏం తక్కువ చేయట్లేరు। పాప పుట్టగానే పాప ప్రెగ్నెంట్ ఒక పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు అంగన్వాడీ ద్వారా అన్ని వస్తువులు కల్పిస్తున్నారు। పాప పుట్టగానే వాళ్ళకి కేసీఆర్ గారు కిట్ ఇస్తున్నారు। అలాగే పాప పుట్టిన పెద్దగైన తర్వాత చదువులకు కానీ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్ని వస్తువులు కల్పించుకుంటూ పాప పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి ఇవ్వడం అంటూ అసలు ఏ గవర్నమెంట్ మనకు అందించలేదు। అలాంటి సౌకర్యం మనకు కల్పించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు సీఎం గారు ఇంకా ముందు కూడా ప్రతి ఒక్కరు మాకు సీఎం ఎప్పటికీ మాకు మేము ఉన్నంత కాలం మాకు సీఎం గా మాకు కేసీఆర్ గారే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం। స్థానిక ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి అన్న గారి నాయకత్వంలో 39వ వార్డు గాంధీనగర్ నుంచి అత్యధిక మెజారిటీతో మా మహిళలు అత్యధికంగా పాల్గొని హాలియా జరుగుతున్న మీటింగ్ జరుపుదం చేస్తాము। ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ మా సీఎంని కేసీఆర్ మా పెద్ద కొడుకుని చూడాలని చెప్పి సంకల్పంతో ప్రతి ఒక్క మహిళ ఉత్సాహంతో బయలుదేరుతున్నాం। నేడు హాలియాలో జరగనున్న రైతు కృతజ్ఞత సదస్సుకు విచ్చేయుచున్న మన సీఎం గారికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అక్కడ రేపు జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందని గంటాపదంగా చెప్తూ ఈ ఆ సభకు 39వ వార్డు నుంచి ఇక్కడ భారీ ఎత్తుగా తరలిన యువతి యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కంచర్ల భూపాలరెడ్డి గారి నాయకత్వంలో మేము ఈ సభకు భారీ ఎత్తున తరలి వెళ్తున్నాము। ఓకే
కుష్టు వ్యాధిగ్రస్తులను అసహించుకోవద్దని సమాజంలో అందర్నీ సమానంగా చూడాలని కుష్టు వ్యాధిగ్రస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో కుష్టు వ్యాధిగ్రస్తులు ర్యాలీ నిర్వహించారు. కరోనా వచ్చిన కొద్ది కాలంలోనే మనుషుల మధ్య దూరం పెరిగిందని జీవితాంతంగా తమను అసహ్యంగా చూస్తున్నారని వారు అన్నారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మహిళలు యువకులు ఉన్నారు. ना पेर नर्सप ఆర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ ఎవర్ లెప్రసీ భారతదేశంలో ఉంది ఇది. అదే అందులో భాగంగా ఈరోజు నల్గొండలో కుష్ఠవ్యాధి నిర్మూలన వారోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయబోతున్నాం మేము. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వ్యాధి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా కూడా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది సమాజంలో. మీ అందరూ తెలుసు, మీడియా వాళ్ళు అందరూ కూడా తెలుసు, చూస్తున్న ప్రజలందరూ కూడా తెలిసిన విషయం ఏంటంటే నిన్నగాక మన వచ్చిన కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడడం మీ అందరూ తెలుసు. ఒక పది నెలల కోసం జనం అతలాకుతలం అయిపోయారు కదా, అందరూ తెలిసి చూసిన విషయమే. కాకపోతే మేము వ్యాధి వచ్చినటువంటి వాళ్ళం జీవితాంతం అది భరిస్తూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా సమాజం అర్థం చేసుకుని కుష్టి వ్యాధిని దూరం చేయొద్దని, సమాజంలో సమానం గౌరవించాలని, దానికి సరిపోయిన మందులు ప్రభుత్వం దగ్గర దొరుకుతున్నాయని, ఫ్రీగా దొరుకుతున్నాయని ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఒక వ్యాధి వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేసినప్పుడు వ్యాధి వస్తే ఎవరికేం ప్రాబ్లం లేదు, దానివల్ల కాలు చేతులు పోతాయి ఇబ్బంది, దానివల్ల ఇబ్బంది అయితే తప్ప వ్యాధి వల్ల ఎవరికేం భయం లేదు. అది కుష్టి వ్యాధి పూర్తి నిర్ణయం అవుతుంది, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, అంటువ్యాధి అసలే కాదు. కనుక సమాజం అందరినీ కూడా సమానంగా చూడమని, సమానంగా గౌరవించమని, కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు ఒక బిచ్చగాలు కాదు, వాళ్ళు కూడా సమానంలో సమానంగా బతికినటువంటి వాళ్ళే. కాకపోతే అదృష్టం బాగలేకనా లేకపోతే పాపమా శాపమా పాతకాలంలో ఇవన్నీ వాడుతూ వస్తూ ఉంటారు, కానీ అదంతా ఏది నిజం కాదు. ఇది లెప్రా అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. కనుక కుష్టి వ్యాధి రాకుండా ఉండాలంటే సమాజం అందరికీ తెలియాలి కుష్టి వ్యాధి గురించి. చిన్నలు పెద్దలు తెలిసి దాన్ని రాకుండా వచ్చినప్పుడు ఒకవేళ వెంటనే వస్తే దాని ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎంటిటీ తీసుకుంటే అది వెంటనే తగ్గిపోతుంది. సమాజం అందరికీ కూడా మీ ద్వారా అంటే మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ కుష్టి వ్యాధి గురించి అవగాహన నేర్చుకోవాలి. కుష్టి వ్యాధి వచ్చినట్టు దవాఖానలకు పంపించాలి, వాళ్ళు వివక్ష చేయొద్దు, సమానం సమానంగా చూడాలి, వాళ్ళు వ్యాధి రాగానే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టద్దు, సమానం గౌరవించాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ మీరు అందజేయాలనేది మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరు బిచ్చగాళ్ళు కాదు, ఎవరు కులం తక్కువలు కాదు. మాకు ఒక సంఘం ఎందుకుందంటే అందరికీ సంఘాలు ఉన్నాయి, కుష్టివ్యాధికి ఎలాంటి సంఘం లేదు కాబట్టి ఒక సంఘం అని పెట్టుకున్నాం మేము. దాని పేరే సొసైటీ ఆఫ్ లెప్రసీ పర్సన్ అంటాం, స్లాప్ అంటాం. ఆ సంఘంలో భాగంగా వీళ్ళందరూ కూడా సభ్యులు. దాని కారణంగా ఈరోజు మహాత్మా గాంధీ చచ్చిపోయినప్పటి నుంచి ఒక వారం రోజులు సంతాప దినాలుగా కుష్టివ్యాధి నిర్మూలన వారోత్సవాలు నిర్వహిస్తారు, అందులో భాగంగా మీరు జరుపుతున్నాం, అందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా పటాన్ గారి నల్గొండ కాలనీకి పెద్ద మనిషి, తను ఆ కాలనీలో ఉంటున్నాడు. అదేవిధంగా రమేష్ ఉన్నాడు, స్టేట్ లీడర్, తను తెలంగాణ గురించి తను మాట్లాడతాడు. నా పేరు రమేష్, సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్స్ రాష్ట్ర అధ్యక్షులు. మేము ఈరోజు మా సొసైటీ సిబిఓ ఎందుకని అంటే అన్ని సంఘాలలాగా ఇప్పుడు నర్సప్ప గారు చెప్పినట్టుగా అన్ని సంఘాలలాగా మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకనంటే మేము గత 30 సంవత్సరాల నుండి కూడా ఈ కుష్టి వ్యాధితోనే చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము ఊరికి దూరంగా వెలివేసినటువంటి వాళ్ళం ఫస్ట్, కాబట్టి ఇప్పుడు సంఘాలు తెలంగాణ స్టేట్లో 28 కాలనీలు ఉన్నాయి, లెప్రసీ కాలనీలు. అందుకు మేము అందరం కలిసి కూడా ఈ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. మాలాగా కూడా ఇంకా కూడా జబ్బు రాకుండా సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పేసి మేము గవర్నమెంట్ నుంచి ఏదైతే బెనిఫిట్లు ఉన్నాయో ఆ బెనిఫిట్ల గురించి మా ఆపాల తరఫున కానీ మేము స్టేట్ లెవెల్లో కానీ మేము సాధించుకుంటున్నాము. గవర్నమెంట్ మాకు చాలా మటుకు ఇళ్ళ మా కాలనీలలో కొన్ని ఇళ్ళు చాలా ఇబ్బంది చిత్తుల వ్యవస్థలో ఉన్నాయి. నల్గొండ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలో చిత్తుల వ్యవస్థలు ఉన్నాయి. వాన పడ్డప్పుడల్లా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గవర్నమెంట్ ఎన్నోసార్లు చెప్పింది, ఇంతకుముందు కూడా ప్రభుత్వం ఏం చెప్పింది, 7 లక్షలు స్థలం ఉంటే 7 లక్షలు ఇస్తామన్నారు. అది పేరుకే చెప్పారు కానీ ఈరోజు వరకు కూడా అమలు కాలే. ఖచ్చితంగా ఏవైతే చిత్తుల వ్యవస్థలో ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ మాకు కట్టేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కుష్టి వ్యాధిగ్రస్తులు కాలనీలు కాకుండా కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు సార్, అయితే వాళ్లకు మాత్రం బెనిఫిట్లు ఎలాంటివి అందుతలేవు. కాలనీలో ఉన్న వాళ్ళు మరి ఆ పింఛన్లు కానీ ఏఏవై కార్డులు కానీ అందరం 99% మాకు దొరుకుతున్నాయి, కానీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకు కూడా పింఛన్లు కానీ సదరం సర్టిఫికెట్లు కానీ
अंत्योदय कार्डल अवी अंदर मैं प्रभुत् विनुटना सर थैंक यू सी अंदर की वंदना इपड़ कॉलनी चाल क्लिष्ट परस्थित उ मेम वर्षमे असल आ कॉनी उड़ा स्थित स्थितगत मेवर पट्टी मिल पड़ी ना मीद पड़ सचिपोतमो मे अर्थम काद दयचे तीसार विनपी एवरना सर मुझकोची आफीसर् मन भी विंटार मे मन चुस्कमी क्षमता सार पटागर मैं अंबेडकर लेप्रस कॉलनी नलगोंडा जिल्ला ना पेर सत्यनारायण स्टेट सेक्रेटरी स्लाब को मैं इधे आंटी लेप्रस डे जनवरी 30 नीचे फिब्रवरी 13 वरकू चस्ता अच्छे पत्ना मैं नलगोंडा जिले इधी कुष्ट व्याधि अंटुव्याधि का अवगाहन चेयड़ा इंको विषय सर ड्रैनेज व्यवस्था सरगा लेक प्रति संवत्सरं कॉलनी मुनिगिपोतुंदि प्रति संवत्सरं इंडलु मुनिगिपोतुन्नायि దాని వల్ల ఇల్లు దెబ్బతిన శిథిలావస్థ చేరినాయి మా ఇండ్లకు ఆ డ్రైనేజ్కి మా ఇండ్లకు నీళ్లు రాకుండా గవర్నమెంట్ చూసి మాకు సహాయం చేయాలని అలాగనే ఇప్పుడు శిథిలావస్థలో ఇండ్లను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే మేమే కట్టుకుంటాం సార్ ఆ సహాయం చేయమని కోరుతూ ఇంత ముందుకుంటున్నా థాంక్యూ వెరీ మచ్ జిల్లా అంబేద్కర్ లిబరల్స్ కాలనీ మొన్న కూడా మొన్న పోయిన వర్షాకాలం కూడా మా ఇద్దరిని భార్య భర్తలను ఇద్దరం చేతులు కాలేని వాళ్ళం మా ఇద్దరిని ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఎత్తుకొని పోయి చర్చిలు వేశారు నడుములో నీళ్ళు కంటే ఎక్కువ వచ్చినాయి మా ఇల్లు ఇవాళ పడుద్దో రేపు పడుద్దో ఎల్లుండి పడుద్దో అది కూడా తెలియదు మీరు దయచేసి ప్రభుత్వం దాన్ని ఆ లెప్రసి కాలనీ పట్టించుకొని దానికి ఏదైనా వినపం చేస్తారని మనవి చేసుకుంటున్నాను నా పేరు వనపర్తన కన్నా లెప్రసి కాలనీ అంబేద్కర్ లెప్రసి కాలనీ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మోటార్ ట్రాన్స్పోర్ట్ 2019 చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ పట్టణంలో మినీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ రైస్ మిల్ లారీ డ్రైవర్ యూనియన్ల ఆధ్వర్యంలో పలు అడ్డాలలో ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోటార్ ట్రాన్స్పోర్ట్ 2019 చట్టం అమలులోకి వస్తే వాహనదారులు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్ టాక్సీలు రోడ్ టాక్సీలు ఎత్తివేయాలని ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బోడ ఇస్తారి, గంజి నాగరాజు, కె వెంకటరెడ్డి, ఖైరుద్దీన్, యాదగిరి, కృష్ణకుమార్, మల్లారెడ్డి, నరసింహ, లింగయ్య, మోహన్ రెడ్డి, నగేష్, సైది రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో జాతీయ కమిటీ పిలుపు మేరకు నల్గొండ హైదరాబాద్ రోడ్ లో లక్ష్మీ గణపతి మినీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యులు ఈ కరోనా కష్టంలో ఇబ్బందులు పడుతున్న టైంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి జీవనం గడిపే పరిస్థితి కిరాయిలే తక్కువంటే దానికి పెంచి డీజిల్ పెట్రోల్ ధరల వల్ల ఇంకా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. అదేవిధంగా 2019 మోటార్ వాహన చట్టాన్ని రద్దు చేయాలి, కానీ కార్మికుల్ని డ్రైవర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. అదే దాంతోపాటు రవాణా రంగ కార్మికులకు ఆటో గాని జీప్ గాని కారు గాని లారీ గాని మొత్తం రవాణా రంగ కార్మికులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వృద్ధాప్య పెన్షన్ గాని ఇతర పిఎఫ్ ఇతర సౌకర్యాలు వచ్చే విధంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.
వైఎస్ శర్మిలను విమర్శించేస్తాయి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ మంత్రులకు లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరి గోవర్ధన్ ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణలో వైఎస్ జగన్ అభిమానులు ఉన్నారని ఆమె పార్టీ పెడితే వారికేం నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని ఎమ్మెల్యేగా కూడా గెలవలేని రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లల్లో నులి పురుగుల నివారణ కోసం ఏసియన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ నార్కెట్పల్లి కామినేని హెడ్ శ్రేష్ఠ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. తిప్పర్తిలో ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుషతో కలిసి నులి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు శ్రేష్ఠతో పాటు జే ప్రియదర్శిని, కావ్య, మాధురి, విజయ్ కుమార్, అంగన్వాడీ టీచర్ జానమ్మ, ఆశా వర్కర్ ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను నల్లగొండ పట్టణ ప్రజలకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర ఒక ప్రకటనలో కోరారు. రాష్ట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పట్టణంలో ఇంటి పన్నుల విషయంలో ఎలాంటి తప్పులున్నా సరిచేసేందుకు ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం బుధవారం కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెవెన్యూ మేళా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.